జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. టీఎస్పీఎస్సి పేపర్ లీక్ మరియు ఎస్ఎస్సి పేపర్ లీక్ ఈ రెండు విషయాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలో అటు బీజేపీ సంబంధించిన ముఖ్య నాయకులు బండి సంజయ్ గారు, ఈటెల రాజేంద్ర గారు, రఘునందన్ రావు గారిని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన మనతో మాట్లాడేదానికి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, అసలు ఈ అరెస్టులు ఎందుకు జరిగినాయి? 2 వారాల కింద టీఎస్పీఎస్సి పేపర్ లీక్ అయింది. ఇది బీజేపీ వాళ్ళని అంటగడతందుకు ప్రయత్నం చేసిండ్రు. స్టూడెంట్స్ ఎవరు కూడా నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆయన మన సీఎం కుమారుడు తారక రామారావు పిఏచేయి ఉన్నది కూడా తెలుసు. ఎందుకంటే ఆయన అపాయింట్ చేసిన ఆయన ఊరో ఆయన పక్క ఊరో ఆయన దోస్తే. అది వర్కౌట్ కాలేదు. ఈ పరేశానిలో మధ్యలో మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ 2 ఎస్ఎస్సి పేపర్ లీక్ అయింది. ఒక అయోమయంలో పడింది పార్టీ. మళ్ళా 10 రోజుల కింద రాజకీయంగా చూస్తే అది ఓడిపోయినరు. ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓడిపోయినరే కాక ఓడిపోయిన విధానం కూడా ఎట్లుందంటే, ఆడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ వాళ్ళు బీజేపీకి వేసిండ్రు. కమ్యూనిస్ట్ వేసిన వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ సెకండ్ ప్రిఫరెన్స్ బీజేపీకి వేసిండ్రు. అంటే ఏమన్నట్టు, యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది. ఉత్తే యాంటీ ఇన్కంబెన్సీ కాదు, మా ఓటు ఎవరికన్నా ఇస్తాం కానీ ఈ కల్వకుంట్ల కుటుంబం ఫ్యామిలీకి అయితే మేము వేయము అని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆయన దాని కొరకు ఒక ప్రొఫెసర్ను పెట్టి, ఏ ఇది పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఎమ్మెల్సీ ఎలక్షన్స్, అదే ఎఫెక్ట్ ఉండకుండా మళ్ళీ వీడియోలు ఎందుకు చేయాలి. అయితే ఇవన్నీ కూడా తెలిసిపోయింది. ఏంటంటే ఆయనకు రాజకీయంగా ఆయన టైం అయిపోతుంది. అయితే ఏ చట్టం విరుద్ధంగా అరెస్ట్ చేసుడు, అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ ఎప్పుడు ఇది వాళ్ళ అత్తగారి ఇంటికి వాళ్ళ అత్తగారి దినాలకు పోతే అప్పుడు అరెస్ట్ చేసిండ్రు. అది రాత్రి మధ్యరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసిన విధానము, ఎందుకు అరెస్ట్ చేసిండ్రో చెప్పలేదు, వారెంట్ చూపెట్టమంటే చూపెట్టలేదు. ఇవన్నీ చూస్తే నిజంగానే ఆయన ఒక ఇదైతే ఎప్పుడో పోయింది. ఏది ప్రజాస్వామ్యం అయితే ఎప్పుడో పోయింది. మన కోదండరామ్ గారిని నడి రాత్రి తలుపులుగొట్టే అప్పుడే పోయింది. ఇది ఒక చిన్న ఉదాహరణ. కానీ ఈ చేయడం వల్ల వాస్తవంగా రాజకీయంగా మాకు లాభమే కానీ నష్టమేం కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆయన నమ్ముతలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉండే ఆయన మీద ఆశ ఉండే, ఆశ పోయింది, నమ్మకం పోయింది కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు నువ్వు ఎన్ని పైసలు ఇయ్యి, ఎన్ని క్వార్టర్ బాటిల్ ఇయ్యి, ఏం చేసినా కూడా ఎక్కడనైనా ఓడిపోతున్నావు. అయితే ఇది లాస్ట్ డిచ్ ఎఫర్ట్. ఇప్పుడే మా నాయకుడు చెప్పింది ఏంటంటే, మున్గెటోడు గడ్డి పూసను కూడా పట్టుకొని తేల్తా అనుకుంటుండు. ఇదో గడ్డి పూసను పట్టుకున్నాడు. ఏంది, ఓ ఫేక్ కేసు అని. ఈ ఫేక్ కేసు అనే గడ్డి పూసతోటి మళ్ళీ మునిగిన టీఆర్ఎస్ పార్టీ తేలదు, మునిగిన కల్వకుంట్ల కుటుంబం తేలదు. అది మునిగిపోయింది. మునిగి ఇప్పుడన్నా సరిదిద్దుకో. మీరు కాంగ్రెస్ తోటి పెట్టుకుంటే పెట్టుకో, బహుశా కొన్ని సీట్లు ఎక్కువ వస్తుండొచ్చు, కానీ రాజకీయంగానే కొట్లాడండి, కానీ ఇట్లా కొట్లాడకండి మా ఉద్దేశం. సార్, తెలంగాణ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొద్దికి తెలంగాణ ఎలక్షన్స్ బెంగాల్ ఎలక్షన్స్ని తలపిస్తున్నట్టుగా కూడా చాలామంది అంటున్నమాట, దీనిపై మీ స్పందన ఏంటి? బెంగాల్ ఎలక్షన్స్ వేరే అండి. ఆడ మమతా బెనర్జీ గారు ఒక స్ట్రాంగ్ లీడర్, ఇంతో అంతో ఆమె మీద అభిమానం ఉన్నది. ఆమె మీద చాలామంది బెంగాలీస్కు ఆమె మీద అభిమానం ఉంది. ఇక్కడనేమో తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకంటే నీళ్లు నిధులు అని నియామకాలని ఆ నియామకాలనే ఈయన రద్దు చేస్తున్నాడు. నోటిఫికేషన్లు ఇచ్చి ఆయన మీద ఆయన్నే కేసు పెట్టుకొని మళ్ళీ నోటిఫికేషన్లు మళ్ళీ డీలే చేస్తుండు. ఇవన్నీ ప్రజలు గమనిస్తు స్టూడెంట్స్ గమనిస్తుండ్రు. అయితే దానికి దీనికి చాలా ఫరక్ ఉంది. ఇది అసలుకు ఇన్ఫ్యాక్ట్ మమతా బెనర్జీ ఈయన రెస్పెక్ట్ కూడా చేయదు. ఎన్నోసార్లు కలుస్తుంది పోయినరు. కలుస్తుంది పోయినప్పుడు ఇట్లా మాట్లాడి అక్కడ పోయి కూసోపో అని ఇంకెవరితో పెద్ద మనిషితో మాట్లాడుతున్నాడు. 2 గంటల సేపు అక్కడ ఉన్నాడు పూల కేసీఆర్ గారు. ఆయన మీద తెలంగాణ ప్రజలే కాదు ఆపోజిషన్ పార్టీస్ కూడా ఆయన మీద నమ్మకం పోయింది అని అంటున్నారు. మొన్న అన్నాడు కదా,
నన్ను మెయిన్ కన్వీనర్ చేయండి, అపోజిషన్ యూనిటీ అందరికీ నేనే పైసలు ఇస్తాను. అది బయటపడ్డది, అది బయటపడ్డది నేను కాదు, బండి సంజయ్ కాదు, తెలంగాణ బీజేపీ ఏబీ రాజ్దీప్ సర్దేశాయి గారు అన్నాడు. అంటే ఎంత దోసుకున్నట్టు, అంటే 10 మంది సీఎంలు వాళ్ళని ఫండ్ చేస్తారంట. ఇంతకుముందు చేసిండు ఫండ్, అక్కడ శుభు సోరెన్ చేసిండు, ఇక్కడ స్టాలిన్ చేసిండు, కొంతమందికి చేసిండు ఫండ్. కానీ ఇప్పుడు మొత్తం దేశం ఎలక్షన్స్ కొట్లాడే ధనం ఉందంటే 200,000 కోట్లు. మొన్ననే వచ్చింది పేపర్లు ఏంటంటే అన్నిట్లో ధనిక రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రమని ఆయన చెప్పిండు, మన ఢిల్లీలో ఉన్న సంస్థలు చెప్పిండు. ఉత్తాయనే అబద్ధాలు కాదు, అది వాస్తవమే. ధనిక రాష్ట్రం, పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ తెలంగాణ 3,08,700 రూపాయలు ఏడాదికి ప్రతి మనిషికి. అంటే ఇంట్లో 5 మంది ఉంటే వాళ్లకు 15,48,000 రూపాయలు ఆమదాని. కానీ ఇది పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే నీకు 10 లక్షలు నాకు 0 వస్తే యావరేజ్ చేసి ఇద్దరికి తలా 5-5 లక్షలు కట్టుకొడతారు. యావరేజ్ అంటే యావరేజ్ మనిషికి 15 యావరేజ్ కుటుంబానికి 15 లక్షలు వస్తున్నాయంటే కొందరికి 0 తక్కువనో వస్తున్నాయి, కొన్ని కుటుంబాలకు 100,000 కోట్లు వస్తున్నాయి. ఇప్పుడు తెలిసిపోయింది ఆ 100,000 కోట్లు ఎక్కడ పోయినాయో. కొన్ని కుటుంబాలకు వచ్చినాయి, కొందరు బేనామీలకు వచ్చినాయి అని తెలిసిపోయింది. ఇది షోర్ సైన్ ఏంటంటే బీజేపీ బలంగా అవుతుంది ఎన్నికలు దగ్గర ఉన్నట్టు. అదొకటి. చివరి ప్రశ్న సార్, ఒక లాయర్ అయినటువంటి రఘునందన్ రావు గారు, ఒక ఎంపీ అయినటువంటి ప్రజల ఓట్ల చేయి ఎంపీ లోక్సభ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు, ఇంకోటి బై ఎలక్షన్స్లో మళ్ళీ తన ప్రతాపాన్ని చూపించి గెలిచినటువంటి ఈటెల రాజేంద్ర గారు, ఇలాంటి ప్రజాబలం ఉన్న నేతలే ఇవాళ అరెస్ట్ అవుతూ ఉంటే సామాన్య మానవుడి బతుకు తెలంగాణలో ఏంటి అనేది ప్రజల్లో రగులుతున్న ప్రశ్న. దీనిపై మీరేమంటారు? ఫస్ట్ ఈ ప్రజలైన పాపులర్ నాయకులు, తర్వాత మీ జర్నలిస్టులు, మన రఘు గారు, తర్వాత మన తీన్మాన్ మల్లన్న గారు, ఇప్పుడు నిన్న ఆరోపణ ఎవరిది? మీ ఇంకో జర్నలిస్టే కదా, ఆయన బయటపెట్టినట కాదయ్యా. తర్వాత ప్రజల గురించి మాట్లాడదాము. అయితే జర్నలిస్ట్ కూడా సేఫ్ లేదు ఇక్కడ. అండ్ తప్పనిసరిగా ఇది తెలంగాణ రాష్ట్రం ప్రెసిడెంట్ రూల్కు సిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.